నమస్తే. డాక్టర్స్ టాక్ సైకాలజీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో మనమందరం కూడా ఎవరో ఒకళ్ళం ఏదో టైంలో తప్పు చేసే ఉంటాం. తప్పు చేసిన వారిని ఇది తప్పు అని చెప్పి దానికి బదులుగా దండించే కంటే ఇలా చేసి ఉంటే బాగుంటేది అని చెప్పడం మేలు. దీన్నే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఇవాళ సానుకూలంగా స్పందించడం ఎలాగో అవగాహన కల్పించేందుకు సివిఆర్ హెల్త్ స్టూడియోకి విచ్చేశారు లైఫ్ కోచ్ డాక్టర్ సహానా గారు. నమస్తే డాక్టర్ సహానా గారు. సహానా గారు, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మిస్టేక్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటారు? మిస్టేక్స్ చేయడం అంటే చాలా న్యాచురల్ అండి. ఎవరి ద్వారా అయినా మిస్టేక్స్ జరగవచ్చు. మిస్టేక్స్ అనేది మనకి ఏం నేర్పిస్తాయంటే, మనం ఒకటి సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది మనకి దానివల్ల తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారనుకోండి, ఒక వయలినే కానీ ఒక గిటారే కానీ, మీకు అది చేతిలో తీసుకోగానే మీరు పండిత్ వాయించినట్టు వాయించలేరు కదా. అది కొంచెం మీకు టైం పడుతుంది చేయడానికి, కొంచెం ప్రాక్టీస్ పడుతుంది. ఇందాక ఒక ఫ్యూ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక హ్యాబిట్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత మనము దాన్ని ఈజీగా ప్లే చేయగలుగుతాం. అప్పుడు మనకేం జరుగుతుందంటే, ఒకసారి వయలిన్ పట్టుకుంటే ఆ నోట్ ప్లే చేయడానికి మనం ట్రై చేస్తుంటే అది కరెక్ట్గా రాదు. కొన్నిసార్లు మనం సా ప్లేస్లో పా పా కాకపోతే ఇంకేదో నోట్ వస్తుంది. అదే ఒక మిస్టేక్ అన్నమాట. దానివల్ల మనకేం తెలుస్తుంది, మనం అది సరిగా వాయించలేదు అని తెలుస్తుంది. అప్పుడు మనం దానికి ఏం చేయొచ్చు, ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకొని అది ఎక్కడ పెడితే ఆ కార్డ్ ఎలా టచ్ చేస్తే ఆ మ్యూజిక్ సౌండ్ ఆ నోట్ ఎలా వస్తుంది, ఒక సీక్వెన్స్లో రావాలంటే మనం ఎలా ప్రయత్నిస్తే వస్తుంది, మన బాడీకి ఏది కంఫర్టబుల్గా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటేనే మనకి అది ఈజీగా వస్తుంది. ఇప్పుడు అలాంటివి నేర్చుకుంటున్నప్పుడు మనం మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడు చదువుతున్నప్పుడు కూడా వర్డ్స్ నేర్చుకోవడం, స్పెల్లింగ్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఒక కొత్త వే ఆఫ్ టాకింగ్ కానీ, కొంతమంది మేనేజర్స్ ప్రెజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఒక కొత్త స్టైల్లో ఇవ్వాలని అనుకుంటారు వాళ్ళు. అది ఆ కొత్త స్టైల్ ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది ఇది ఎంత కష్టం అన్నది అనేది. అది మిస్టేక్స్ చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది మనం చేసామో లేదో అన్నది. ఆ మిస్టేక్స్ జరుగుతుంటేనే మనకు అర్థమవుతుంది, ఓహో మనం ఈ తప్పు చేసామా, ఓకే మనం కరెక్ట్ చేసుకున్నాం. అది ఒక మెకానిజం మనకి తెలుసుకోవడానికి మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అన్నది. ఇప్పుడు అలాంటి విషయాల్లో మిస్టేక్స్ చేయడం ఓకేనండి. ఇప్పుడు అబద్ధాలు ఆడడం అలాంటి చిన్న ఇది, అబద్ధాల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. వైట్ లైజ్ అంటారు, కొన్ని చాలా మిస్చివస్ లైజ్ అంటారు. ఇప్పుడు ఒకళ్ళకి హాని కలిగేటట్టు ఒక అబద్ధం చెప్తుంటే అది చాలా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత మనకు కానీ వాళ్ళకి కానీ. అలాంటి తప్పులు చేయడం, అలాంటి మిస్టేక్స్ చేయడం మనం మానేసేయాలి. అది మనం ఎలా తెలుసుకుంటాం, ఒకళ్ళు చెప్తే మనకి, లేకపోతే మనమే ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము అని మనం ఆలోచించితే తప్ప మనకు అది తెలీదు. అప్పుడు మనకు అది తెలిసినప్పుడు ఆ మిస్టేక్ మనం దాన్ని మానేసేయాలి. ఆ మిస్టేక్ అన్నది మనకు తెలిస్తే మనం అక్కడ మనం స్టాప్ చేయొచ్చు దాన్ని. అంటే కేవలం చిన్నపిల్లలే కాదు, పెద్దలు కూడా తప్పులు చేయడం సహజమే అంటారా? తప్పకుండా అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక కొత్త విషయం ఏదైనా నేర్చుకుంటుంటే మేనేజర్స్ కానీ వాళ్ళు కొత్త స్టైల్ ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక వేరే పొజిషన్లోకి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి ఒక లెవెల్లో, ఏ జాబ్లో అయినా మీరు చూస్తూ ఉండండి, ఎంట్రీ లెవెల్లో ఆ పొజిషన్కి ఉన్న రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. ఒక డైరెక్టర్ లెవెల్లో కానీ ఒక సీఈఓ లెవెల్లో కానీ చేస్తుంటే అదే కంపెనీలో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేర్చుకున్నప్పుడు అందరూ ఫైనాన్షియల్ అడ్వైజర్సే కానీ సీఈఓసే కానీ వాళ్ళు తప్పు చేయంది నేర్చుకోలేరు. వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో మనం మిస్టేక్ చేస్తున్నాము, ఇలా కాదు, ఈ స్ట్రాటజీ మనం ఇలా మార్చుదామని. అదే కాదు, మనం చిన్న విషయాలు తీసుకున్నాం. ఇంట్లో కూడా మనం వంట చేస్తుంటే మామూలుగా ఒక రెసిపీ తీసుకొని మనం దాన్ని ట్రై చేస్తే, ఒక మాస్టర్ షెఫ్లో చూస్తే, వేరే రెసిపీ కుకరీ షోస్లో చూస్తే అది చాలా ఈజీగా తయారు చేసేస్తారు. అది ఇలా అయిపోతుంది అనుకుంటాం మనం. అది ఇంట్లో ట్రై చేసినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇలా కాదు, మనకు ఒక 2-3 times ట్రై చేస్తేనే మనకు తెలుస్తుందని. ఇవన్నీ అడల్ట్స్ చేసే మిస్టేక్స్ అండి. ఇవి చిన్నపిల్లలే కాదు, అడల్ట్స్ కూడా చేస్తూ ఉంటారు మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ వల్ల ఏమైపోతుందంటే, మనకి ఓహో ఇలా మనం నేర్చుకొని ఇంకా ఇంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అన్నది తెలుస్తుంది అన్నమాట. సో అడల్ట్స్ చేస్తారండి, పెద్దవాళ్ళు చేస్తారు మిస్టేక్స్, చిన్నపిల్లలు కూడా చేస్తారు. మన లైఫ్లో మనం మిస్టేక్స్ చేయని ముందుకెళ్ళలేము. ఎవరైనా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఒక్క తప్పు చేయలేదంటే తప్పకుండా వాళ్ళ ఏదో ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవాలి. తప్పు చేస్తే ఎందువల్ల నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందంటారు?
తప్పు చేస్తే ఒకళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తుంటే మనకి అది నెగిటివ్ రెస్పాన్స్గా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పేదేదో మనం ఆలోచించి చూస్తే అది యాక్చువల్గా వాళ్ళు మన మంచి కోసమనే చెప్తున్నారా, లేకపోతే వాళ్ళు ఆ సిచ్యువేషన్ని పట్టి చెప్పారా, లేకపోతే వాళ్ళు మనకు కావాల్సుకొని మనల్ని నేర్పించాలని చెప్పారా, ఏంటిదని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని తప్పులు ఉంటాయండి, చిన్న చిన్న విషయాలకి కొంతమంది మనల్ని పాయింట్ చేస్తూ ఉంటారు. నువ్వు అలా ఎందుకు అక్కడి నుంచో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అలా స్మైల్ చేస్తావు వాళ్ళని చూసి, నువ్వు వీళ్ళతో ఎందుకు ఇలా మాట్లాడలేదు, కొంచెం ఉప్పు తక్కువ అయిపోయింది చేసిన డిష్లో, ఇలాంటివన్నీ చాలా చూపిస్తుంటారు. దాన్ని ఫింగర్ పాయింటింగ్ అంటాం. ప్రతి దానికి వాళ్ళు మనని చూపిస్తూ ఇలా తప్పు చేసావు ఇలా తప్పు చేసావంటే మనం కూడా ఒక మెంటల్గా మనకు ఒక బ్లాక్ వచ్చేస్తుంది, మనకి నెగిటివ్గా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అవి మనం పట్టించుకోవాలా వద్దా అన్నది మనం నేర్చుకోవాలి. మనం అవసరం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళని మనం ఆపలేము, కానీ వాళ్ళు మన మంచి కోసం అని చెప్తుంటే ఎందుకు ఆ విషయాన్ని పట్టుకొని వీళ్ళు ఇంత మనల్ని ఫోర్స్ చేస్తున్నారు ఆలోచించడానికి, వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, మనకు ఒక ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక అమ్మాయి భద్రాచలం నుంచి రాసిందండి, నాకు సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉంది, నేను అది తప్పుగా చూడట్లేదు అని. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఒక కన్జర్వేటివ్ టౌన్లో ఉంటారు, కన్జర్వేటివ్ ఇష్యూ అది వాళ్ళకి. ఈ అమ్మాయికి ఏమో అలా అనిపించట్లేదు. అయితే ఆ విషయంలో తను అడల్ట్ కాబట్టి తను తీసుకునే డిసిషన్ అది తనకి ఏది బాగుంటుందనేది తను ఆలోచించుకోవాలి. అంతే తప్ప వాళ్ళు మానేస్తారని మనం ఎప్పుడు అనుకోలేము, వాళ్ళు మానేరు చెప్పడం. అదే కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే మనం చేసేదే చేస్తూ ఉంటాము, వాళ్ళు చెప్పేది చెప్తూ ఉంటారు మనం మంచి కోసం అని చెప్తారు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు కొంతమంది, చాలా ఎక్కువ తీసుకుంటారు, ఒక డ్రంకన్ స్టేట్కి వచ్చేసి కింద పడిపోవడం కానీ అన్కాన్షియస్ అయిపోవడం కానీ, అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వాళ్ళు చెప్తే మనం మంచి కోసమే చెప్తున్నారని మనం అనుకోవాలి. కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు మనకి, నేను తాగితే వాళ్ళదేం పోతుంది అని అనుకుంటే అది మనకే హాని కలిగిస్తుంది. అందుకని ఎవరు ఎందుకు చెప్తున్నారు, మన వాళ్ళు నిజంగానే నెగిటివ్గా చెప్తున్నారా, మనమే నెగిటివ్గా తీసుకుంటున్నాం అన్నది, ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎందుకు చెప్పారన్నది మనం చాలా ఆలోచించాలి. ఒకళ్ళు చెప్పే విషయం వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఇమ్మీడియట్గా, వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు మనం నెగిటివ్గా చూస్తున్నారు కదా వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కదా అని మనం అనుకోకూడదు. దాన్ని ఎంత విలువ ఇవ్వాలన్నది మనం ఆలోచించి దాని తర్వాత మనం డిసైడ్ అవ్వాలి. అలాగే డాక్టర్ గారు, ఇది తప్పు అని పాయింట్అవుట్ చాలామంది చేస్తూ ఉంటారు, సో ఇలా చెప్పడం ఎంతవరకు మేలు, చెప్పడం కరెక్టే అంటారా? మనకి చాలామంది ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఏమంటారు, ఒక మే ఐ హెల్ప్ యూ బాక్స్ లాగా తయారయ్యి మనకి లైఫ్లో అన్నిటికీ నేనే చెప్తాను, నేనే నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు నిజంగానే మన మీద మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక విషయం ఒక చేయలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళకి అలవాటైనా అలా మాట్లాడడం, మామూలుగా అందరితో అలానే మాట్లాడతారా, వాళ్ళకి ప్రతీదీ అలా పర్ఫెక్ట్ ఉండాలి, ప్రతీదీ ఒక ప్రాబ్లం అన్నది వాళ్ళ మనస్తత్వం అలా ఉందా అనేది మనం చూసుకోవాలి. అలా ఫింగర్ పాయింటింగ్ అనేది వాళ్ళకి అలవాటు ఉంటే మనం వాళ్ళని పట్టించుకొని అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చెప్పేది గొప్ప అని అనిపిస్తుందే కానీ మన మంచి కోసం వాళ్ళు చెప్తున్నారన్నది అస్సలు వాళ్ళకి ఇంత ఒక చిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయని అవసరం లేదు. అసలు వాళ్ళు చెప్పే మాటలు మనం పట్టించుకోని అవసరం లేదు. ఫింగర్ పాయింట్ చేసేవాళ్ళు అసలు మన లైఫ్లో వాళ్ళు ఉంటే వాళ్ళతో హలో హలో అని మాట్లాడేసి మనం వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పే మాటలు మనం ఎక్కువ పట్టించేసుకుంటే మనకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ వెంటనే కొడతారు, ఇది సహజమే అంటారా, ఇలా చేయడం కరెక్ట్ అంటారా? పిల్లలు తప్పు చేస్తే పేరెంట్స్ కోపడకపోతే ఇంకెవరు కోపడతారండి మనకి? అదొకటి మనం ఆలోచించుకోవాలి. కోపడడం అంటే ఎందుకు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది అది ఆ సిచ్యువేషన్ని పట్టుంటుంది. మామూలుగా మనం ఏమంటామంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఒక 7 ఇయర్స్ వరకు పిల్లలతో చాలా నిదానంగా మాట్లాడాలని, అది ఒక థియరీ అది. అండ్ నిజంగానే ఆ టైంలో మనం వాళ్ళతో గట్టిగా మాట్లాడితే వాళ్ళకి మనసులో అది ఉండిపోతుందని. అందుకు మనము చిన్న విషయాలు, కొన్ని విషయాలు మనం ఇగ్నోర్ చేయలేము. ఇప్పుడు చిన్నపిల్లలు పరిగెత్తే హైట్లో అక్కడెక్కడైనా ప్లగ్ సాకెట్ ఉన్నదనుకోండి, దాంట్లో వెళ్ళి వాళ్ళు చేయిపెడుతుంటారు. వాళ్ళకి నెమ్మదిగా మనం చెప్తే వద్దు నాన్న అలా చేయకు అంటే వాళ్ళకి అర్థమవుతుందా?
అసలు అర్థం కాదు వాళ్ళకి. చేతి మీద కొంచెం ఇలా చిట్కడ కొడితేనే తెలుస్తుంది, లేకపోతే వాళ్ళని పించేస్తే తెలుస్తుంది, లేకపోతే అరుస్తే పెద్దగా వాళ్ళు భయపడేటట్టు మనం ఏ ఎందుకు అలా చేస్తున్నాం అని అరుస్తేనే వాళ్ళకి ఓహో మనం ఇది చేయకూడదు అని తెలుస్తుంది. అలానే పేరెంట్స్ ఎందుకు అరుస్తున్నారు, ఏ పరిస్థితుల్లో అరుస్తున్నారు, ఆ చిన్నపిల్లలు ఏ తప్పులు చేస్తున్నారు అనేది చూసుకోండి. మనం ఇది చెప్పలేము, వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం అనుకోకూడదు. ప్రతి విషయంలో ఒక సిచ్యుయేషన్ ఉంటుంది, ఆ సిచ్యుయేషన్ని బట్టి పేరెంట్స్ పిల్లల్ని డిసిప్లిన్ చేయాలి. ఆ డిసిప్లిన్ చేసే విధానం ఏముంటుందో చిన్న విషయాలకి మనము ఓకే ఇలా కాదు నాన్న అలా చెయ్యి, నువ్వు టేబుల్ దగ్గర కూర్చోవట్లేదు నాన్న, చాలాసేపు నువ్వు కూర్చోని అన్న టేబుల్ దగ్గర కూర్చొని తిను, టేబుల్ దగ్గర కూర్చొని చదువు అని నెమ్మదిగా వాళ్ళకి అలవాటు చేయొచ్చు. కానీ ఏదైనా వాళ్ళు డేంజరస్గా చేస్తుంటే బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక కాళ్ళు బయట వేయడమో చేయి బయట వేయడమో లేకపోతే ప్లగ్ పాయింట్లో చేయి పెడతాను నువ్వు నన్ను ఏమో అనకూడదు అని అంటేనేమో అది అసలు కుదరదు. ఆ టైంలో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఒకవేళ పిల్లలు వినిపించకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కూడా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ డేంజర్లో ఉంటుంది, వాళ్ళకి తెలీదు. వాళ్ళకి 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ఏజ్లో వాళ్ళకి డేంజర్ ఏంటి అనేది అర్థం కాదు. ఆ టైంలో తప్పకుండా వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకి చెప్పాలంటే కొన్ని విషయాల్లో మంచిగా చెప్పొచ్చు, కొన్ని విషయాల్లో తప్పకుండా వాళ్ళకి తిట్టడమో లేకపోతే కొట్టడమో జరుగుతుంది. అది మామూలు, అది సహజమే. దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తిట్టడం కోపడడం వల్ల ప్రభావాలు, నెగటివ్ ప్రభావాలు కూడా ఉంటాయి. అది కాదని అనట్లేదు, కానీ ప్రతిదానికి మనం వాళ్ళు తిట్టకూడదు వాళ్ళు చేయకూడదు అన్నది మనం ఆలోచించకూడదు. మన ఒక విధంగా వాళ్ళకి నేర్పించేది ఎలా నేర్పిస్తామంటే ఒక 3-4 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో పాజిటివ్గా చెప్పడము, అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే. ఇప్పుడు వాళ్ళకి నెగటివ్గా ఏదో ఒక విధంగా తిట్టడమో లేకపోతే కోపడ్డమో లేకపోతే కొట్టడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు పాజిటివ్గా వాళ్ళకి ఏదైనా నేర్పించాలంటే మనం ఓహో నాన్న ఇలా చేసావు కదా అది చాలా మంచిది, నువ్వు ఆంటీ వస్తే నువ్వు హలో చెప్పావు కదా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఓహో మనం చేసింది కరెక్ట్ కదా అని. లేకపోతే నువ్వు ఇలా చదువుకున్నావు కాబట్టి నువ్వు వెళ్ళి ఒక 1 అవర్ నువ్వు ఆడుకొని రావచ్చు అని చెప్తే అది వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది మనం చేసింది మంచిది కాబట్టి మమ్మీ హ్యాపీగా డాడీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకనే నన్ను బయటికి పంపించారు ఆడుకోవడానికని. దాన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అని అంటారు. నెగిటివ్గా ఏమైపోతుందంటే కొన్నిసార్లు మనం చెప్పాల్సి వస్తుంది అలా చేస్తే నీకు ఈ పనిష్మెంట్ ఉంటుందని. అలా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. కొన్ని విషయాల్లో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తుంది, కొన్ని విషయాల్లో చేయదు. అలానే కాకుండా కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే టీనేజర్స్ ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోతుందంటే మనం ఇలా చేస్తే మమ్మీ పట్టించుకుంటుంది అందుకని మనం ప్రతిసారి మమ్మీతో కోపడడం కానీ రిబెల్ చేయడం కానీ అలా చేస్తే ఏదో మనకు కొంచెం అటెన్షన్ వస్తుంది అని అనుకుంటారు. మనం చదవకపోతే ఏముంది మమ్మీ వచ్చి తిడుతుంది కదా అప్పుడు చూద్దాం అన్నది. అలా ఉన్నప్పుడు వాళ్ళని ఇగ్నోర్ చేయడం బెటర్, ఎందుకంటే ఆ బిహేవియర్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళు చేసే మంచి బిహేవియర్స్ అన్నిటికీ కొంచెం రివార్డ్ ఇస్తే బాగుంటుంది. అలానే వీళ్ళకి పనిష్మెంట్ కాకుండా ఒకటి నెగటివ్గా మనం ప్రతిసారి అలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని చెప్తుంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ప్రతిదీ వీళ్ళు ఇలా చెప్తున్నారు కదా అని. అందుకని ఏం చేస్తారంటే పిల్లలు ఇప్పుడు కాళ్ళ మీద కాళ్ళలో వేసుకొని కూర్చోకూడదు, ఇలా హ్యాండ్ మీద హ్యాండ్ ఇలా పట్టుకొని నిలబడకూడదు నువ్వు ప్రతిసారి అని చెప్తుంటే ఒక్క లెవెల్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఓహో ఇలా చేయడం మానేస్తే వాళ్ళు నా వెంటపడడం మానేస్తారు కదా అని అనుకుంటారు. అది దాన్ని నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. దానివల్ల ఆ ఫీలింగ్ వచ్చిన వల్ల వాళ్ళు ఆ హ్యాబిట్ మానేస్తారు. కానీ అది చాలా మటుకు అది ఎఫెక్టివ్ కాదండి. చిన్నపిల్లలకి ముందు నుంచే మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఇలా చేస్తే మంచిది అని చెప్తూ ఉంటే పాజిటివ్గా మనం చెప్తుంటే అది వాళ్ళకి చాలా మంచిది, వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు కూడా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే పాజిటివ్గా స్పందించడం ఎంత ముఖ్యం అంటారు? పాజిటివ్గా స్పందించడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చిన్నపిల్లలు తీసుకుంటే వాళ్ళకి మీరు చూస్తుంటే వాళ్ళని ఒక హైఫైవ్ ఇవ్వడము లేకపోతే ఒక హగ్ ఇవ్వడము ఒక క్లాప్ చేయడము వాళ్ళు మంచిగా చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఇంట్లో కూడా చేయొచ్చు, అది స్కూల్లో కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి ఒక స్టార్ వేసి ఇవ్వడము వాళ్ళ పుస్తకం పైన, ఏదో ఒక చిన్న ఈ పొటాటో స్మైలీస్ కానీ లేకపోతే ఒక స్వీట్ కానీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఓహో మనం ఇది కరెక్ట్గా చేసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి అది చాలా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి మనం ఇలా చేస్తే వీళ్ళు మనం ఇలా మెచ్చుకుంటున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు.
సో వాళ్ళు ఒక విషయం ఏదైనా చేసే ముందు వాళ్ళు ఆలోచించడం మొదలెడతారు. ఓహో, మనం ఇది చేస్తే కరెక్టేనా, ఇలా నేను చేస్తే మమ్మీ మెచ్చుకుంటుందా, డాడీ మెచ్చుకుంటారా అన్నది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, అంటే అది ఒక రెస్పాన్స్ పాజిటివ్గా వాళ్ళతో ఒక చేయించడం అనేది ఇలా చేయించవచ్చు. అదే మీరు తీసుకుంటే అడల్ట్స్లో కూడా ఏమవుతుందంటే, మీరు ఒక ఆఫీస్ లెవెల్లో తీసుకోండి, ఏం చేస్తారు, టీం ముందు పిలిచి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే టీం అవుటింగ్కి ఒక టికెట్ ఇవ్వడం కానీ, మూవీ టికెట్స్ ఇస్తారు ఆఫీస్లో. ఎందుకు ఇస్తారు? ఒక పాజిటివ్ బిహేవియర్ని రివార్డ్ చేయడానికి ఇస్తారు వాళ్ళు. ఇలాంటివి చేస్తుంటే వాళ్ళు ఏమైపోతుంది, అందరు కాన్షియస్గా అయిపోతారు. ఓహో, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం కూడా చూసుకుందాం కదా మనం ఎలా చేస్తున్నాం అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. అందరు అలా నేర్చుకుంటారు ఆ పాజిటివ్ వేస్ మెథడ్స్ వల్ల వాళ్ళు నేర్చుకుంటారు. అసలు పాజిటివ్గా ఎలా స్పందించాలంటారు డాక్టర్ గారు? పాజిటివ్గా స్పందిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం నేర్చుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి నేర్పించడం మొదలెడితే మనం పాజిటివ్గా, ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు పాజిటివ్గా ఉన్న చిన్నపిల్లలు, పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పెరిగిన చిన్నపిల్లలకి ఆల్రౌండర్స్గా పెరుగుతారు వాళ్ళు. మనం చూస్తుంటే స్పోర్ట్స్లో కానీ, చదువుల్లో కానీ, స్టడీస్లో కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ, వాళ్ళు ఫెయిల్ అయినా వాళ్ళు విన్ అయినా వాళ్ళకి అంతా ఒక అయ్యయ్యో మనం ఇలా చేసాం కదా అని, వాళ్ళకు నేను సూసైడ్ చేసుకోవాలన్న ఫీలింగే ఉండదు. ఎందుకంటే అయ్యింది కదా, ఓకే నెక్స్ట్ ఏంటి అన్నట్లు ఆలోచిస్తారు వాళ్ళు. సో అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనమాట. ఒక సెల్ఫ్ ఇమేజ్ అన్నది, ఓహో నేను ఫెయిల్ అవుతే కూడా మమ్మీ నన్ను తిట్టదు, నే ఇట్స్ ఓకే, నేను ఇక్కడి నుంచి నేను ముందు జాగ్రత్తగా ఉండి ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటే సరిపోతుంది నాకు అన్నట్టు ఉంటుంది. అలాంటిది వాళ్ళకి ఆ ఎన్కరేజ్మెంట్ దొరికినందువల్ల వాళ్ళు లైఫ్లో చాలా ముందుకెళ్ళిపోతారు. మీరు చూడండి, చాలా మటుకు ఈ రోజుల్లో హై పొజిషన్స్లో ఉన్న లీడర్స్ కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. నేనే 90% చూసుకుంటే మీరు, వాళ్ళు నేను అన్ని సాధించాలనే ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే లీడర్షిప్ పొజిషన్లో ఉండాలంటే యూ షుడ్ నో హౌ టు ఫెయిల్ ఆల్సో. ఆ ఫెయిలియర్ లేనిది వాళ్ళు ఆ పొజిషన్కి రాలేరు. అందుకనేది ఈ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఓహో మనకు నేర్పించే విధానము అది చాలా బాగుంది కాబట్టి మనం నేర్చుకుందాము అని ఉంటుంది. వాళ్ళని క్రిటిసైజ్ ఒకళ్ళు చేస్తే కూడా ఒక మంచి స్పిరిట్లో తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకు ఒక మంచి సెల్ఫ్ ఇమేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు ఒకళ్ళు ఎవరైనా చెప్తే కూడా. ఇంతకుముందు మనం అన్నాం కదా ఫింగర్ పాయింటింగ్ చేస్తారు కొంతమంది అని, అలా ఫింగర్స్ పాయింట్ చేస్తే కూడా వీళ్ళని మనం పట్టించుకోవాలా వద్దా అని ఆలోచించే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. అది కాకుండా వేరే బెనిఫిట్స్ ఏముంటాయంటే, వాళ్ళు చాలా మటుకు సెల్ఫ్ మోటివేటెడ్గా ఒక లెవెల్లో మనమే ఇంకా ఎక్సలెన్స్ పొందుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళు అలా చేయగలరు. ఇంకా వాళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్లో కానీ త్వరగా పడరు. పాజిటివ్ వేలో పెంచిన వాళ్ళు చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ని కానీ అలా బిహేవ్ చేస్తే మనం వాళ్ళతో, వాళ్ళు తొందరగా వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటారు. పాజిటివ్గా స్పందిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? పాజిటివ్గా స్పందిస్తే మనకి పిల్లలకి డిసిప్లిన్ నేర్పించడం కానీ, వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నది, వాళ్ళు చదువుకోవడం కానీ, వాళ్ళ కెరియర్ గురించి కానీ, వాళ్ళ లైఫ్ గురించి, లైఫ్ హ్యాబిట్స్ గురించి నేర్పించడం వాళ్ళకి మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. అందువల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే, లైఫ్లో ముందుకెళ్ళంగా వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, భయపడి ఒక పని చేసే పిల్లోడికి, ఒక సంతోషంగా చేసే అబ్బాయికి మీరు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఏదైనా కానీ, చదువే కానీ, లేకపోతే ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లోనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే, వాళ్ళలో సంతోషంగా ఎవరున్నారన్నది స్కూల్లో ఒక్క గ్లాన్స్ ఇలా వేస్తే మీకే తెలిసిపోతుంది ఎవరు సంతోషంగా ఉన్నారు ఎవరు లేరన్నది మనకు దాంతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు అదే విధంగా వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, ఒక హై లెవెల్ ఇంటర్వ్యూ కానీ వాళ్ళు, లేకపోతే మేనేజర్స్ పొజిషన్స్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు పెళ్ళవి అయ్యి ఫ్యామిలీ సెటప్ చేసినప్పుడు, అలాంటి టైమ్స్లో వాళ్ళకి ఈ విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా అయిపోతుంది. అందువల్ల వాళ్ళకి ఏమైపోతుందంటే, ఒక కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఏ
ప్రాబ్లం వచ్చినా కానీ సిచ్యువేషన్ని మంచిగా హ్యాండిల్ చేసుకోగలరు వాళ్ళు. అదే కాకుండా వాళ్ళకి లైఫ్లో ఒకలాంటి డిసిప్లిన్ అనేది, ఓహో ఇవి అలౌడ్ మనకి, ఇది కాదు అనేది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ చాలా నెగటివ్గా ట్రీట్ చేస్తే ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని మంచిగా ట్రీట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళని మనం తప్పు చేస్తున్నారని మనం చెప్పలేము. వాళ్ళు నేర్చుకుంటే అది వేరే విషయం, కానీ వాళ్ళు వాళ్ళకి తెలిసింది అదే. పేరెంట్స్ అంటే ఇలానే ఉంటారు, మా నాన్నగారు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, మా అమ్మగారు ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారు, అందుకని నాకు ఇదే వచ్చు అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డిసిప్లిన్ చేస్తున్నప్పుడు చాలా చాలా డిఫికల్ట్గా చాలా నెగిటివ్గా చేస్తారు. అందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళ లైఫ్ పాడైనందువల్ల వేరే వాళ్ళ లైఫ్ కూడా పాడైపోతుంది దానివల్ల. అందుకని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు తర్వాత లైఫ్లో. అందుకని పాజిటివ్గా ముందు నుంచే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేస్తే, పాజిటివ్ కామెంట్స్ ఇచ్చి ఒక విధంగా డిసిప్లిన్ చేస్తే పిల్లల్ని, వాళ్ళకి లైఫ్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. ఇప్పుడు మన లైఫ్ పాడైంది కదా, మన పేరెంట్స్ ఇంత స్ట్రిక్ట్ ఉన్నారు కదా అని మనకి తెలియకపోతే దానివల్ల ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉంది, వేరే క్లాసెస్ ఉన్నాయి, అన్నిట్లోకి ఈవెన్ ప్రీనేటల్ క్లాసెస్ ఉన్న టైంలో మనకి మన పేరెంట్స్ మనల్ని ఇలా ట్రీట్ చేశారు అందుకనే నేను ఇలా ఆలోచిస్తున్నాను అని తెలుసుకోకపోవడం అనేది చాలా పొరపాటు. పేరెంట్స్కి నేను ఈ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాను, మీ పేరెంట్స్ మిమ్మల్ని స్ట్రిక్ట్గా ట్రీట్ చేసి ఉంటే కూడా మీ పిల్లలకి మీరు వాళ్ళని ఎలా పాజిటివ్గా పెంచవచ్చు అనేది మీరు చాలా కేర్ఫుల్గా చాలా ఆలోచించి ఎక్కడ మీరు ఆ డిసిప్లిన్లో పాజిటివ్గా ఒక విధం ఒక మెథడ్ తీసుకురావచ్చు అన్నది మీరు చాలా ఆలోచించాలి. అది మీకు మీ లైఫ్ మీరు నేర్చుకున్న దానికన్నా మీరు మీ పిల్లలకి నేర్పించేది ఆ విద్య మీరు వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి. రైట్ అండి, డాక్టర్ సహానా గారు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు కానీ ధన్యవాదాలు. ఇదే వాటి డాక్టర్స్ టాక్ సైకాలజీ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.